శ రాశుల్లో ధనుసు రాశి గురించి మనం మాట్లాడుకుందాం ధనుసు రాశి యొక్క అనుకూలమైన ఫలితాలు ఏమున్నాయి పదహారవ తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖులో చూద్దాం ఈ రాశి వారికి మెయిన్గా లగ్నాధిపతి కొంచెం బాగలేదు అంటే రాసాధిపతి బాగాలేదు దీనివల్ల ఏమవుతుందంటే కొంత అనారోగ్య చుట్టూ కనపడుతున్నాయి ఏ విషయాన్నైనా కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండని నేను చెప్తాను ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం లేకపోతే మనం ఏమీ చేయలేం కాబట్టి మీ ఆరోగ్య విషయంలో కానీ చిన్న విషయాన్ని కూడా కాస్త జాగ్రత్తగా కేర్ టేకర్ తీసుకోండి అని చెబుతాను అలాగే ఈ చేతు ఉండడం వల్ల మానసికంగా ఏముంది శుభ్రంగా దైవిక బాధలను వెళ్దాం లేదా వెళ్దాం వెళదాం ఎందుకు ఈ జీవితం ఎందుకు అనే భావనలు వస్తుంటాయి కానీ ఆ భావం నుంచి మీరు పక్కకు తప్పుకొని బయటకు వెళ్ళడమే చాలా ఉత్తమం ఎందుకంటే అలా వెళ్ళితే మీరు ఇబ్బంది పడతారు అంటే ఈ ఆలోచనలు వస్తుంటాయి కా కానీ జాతక ప్రకారంగా కొంత గోచారీత కూడా జాతక ప్రకారంగా ఆలోచనలు వచ్చినా కూడా మీ జాతకానికి సంబంధించిన పంచమాధిపతి బాగున్నాడు కాబట్టి మళ్ళీ యథాస్థితికి అంటే మీరు అలా వెళ్ళాం ఆత్మహత్యకు వెళ్దాం అనుకున్నారు కదా అలా వెళ్ళకుండా ఇలా వెళ్ళే అవకాశం కూడా కలిగి ఉంటారు అంటే వద్దు నా ఫ్యామిలీ నా పిల్లలు ఇలా వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పవచ్చు తర్వాత ఎక్కువగా ఈ జాతకానికి సంబంధించినంతవరకు కూడా ఉన్నత అధికారుల దగ్గర కానీ గవర్నమెంట్ సర్వెంట్స్ దగ్గర కానీ తర్వాత బయట ఏదన్నా వ్యక్తుల ద్వారా కానీ వచ్చే సమస్యలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారంటే సమస్యలు ఏదో విధంగా మీరు ఏమి చేయకపోయినా మీద నిందతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం కలిగించేవారు ఇప్పుడు దాకా కూడా ఎవరు లేరు అనుకుంటున్నారు కదా ఎప్పుడు అటాక్ అవుతారు కొంచెం జాగ్రత్తగా ఉండండి అది కూడా ఎప్పటి నుంచి అంటే పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల దాకా కూడా మిక్కిలి కొంచెం ఇబ్బంది కలిగించే కాలము కాబట్టి ఆ టైం దాకా కూడా మీ వృత్తి పరీక్షలు కానీ వ్యవహార విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితేనే ఉత్తమం అని చెప్పచ్చు తర్వాత మీకు ఇప్పుడున్న సమస్యలు ఏంటంటే ఎక్కువగా ఔషధ సేవ తప్పదు అంటే ఏదో ఒక విధంగా ఔషధ సేవ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కొంచెం ఇబ్బంది కలిగించే ఔషధ సేవ మాత్రం కొంచెం దానికి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా దశమాధిపతి బాగున్నాడు కాబట్టి వ్యాపార వ్యాపారిక విషయాల్లో దూసుకొని వెళ్ళే అవకాశాలు ధనుసు రాసి వారికి బాగున్నాయి అంటే మీరు ప్రయత్నపూర్వకంగా వెళుతున్న ప్రయత్నాల్లో ఏదైతే ఉందో ఆ ప్రయత్నపూర్వకంగా ఇప్పుడు దూసుకు వెళ్ళడానికంటే ప్లాట్ఫామ్ సరిగ్గా చేసుకొని మనకి విమానం ఎలా టేకప్ అవుతుందో అలా టేకప్ అవ్వడానికి ఇప్పుడున్న టైము బాగుంది అని చెప్పడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఈ రాశి వారి కింద చెప్పినప్పుడు అనారోగ్య చుచులు కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువగా మీకు సంబంధించినంత వరకు కూడా గణపతికి వండరాళ్ళతో అంటే ఇరవై ఒక్క వండరాళ్ళని వేసి రావడం అంటే ఇరవై ఒక్క ఉండరాలు పెట్టేసి దేవుడి దగ్గర దండం పెట్టుకుని ఒక ఒక ఐదు ఆరు బుధవారాలు చూసుకుంటే మంచి ఫలితాలు మీకు అనారోగ్య సమస్యలు తగ్గడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు ఇలాంటి మరిన్ని సరికా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి